మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఆవరణంలో జిల్లా పోలీస్ శాఖకు కేటాయించిన అంబులెన్స్ వాహనాన్ని బనగనపల్లె ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి వీరపాండిన్, జిల్లా ఎస్పీ ఫకీరప్ప జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా సమయంలో పోలీసులకు అంబులెన్సులు కావాలనుకున్నప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఒక అంబులెన్స్ కావాలని జిల్లా ఎస్పీ కోరడంతో జిల్లా మినరల్ ఫండ్ కింద 25 లక్షల రూపాయలతో బేసిక్ సపోర్ట్ పోలీస్ అంబులెన్స్ వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ మధ్య కరోనా టైంలో చాలా వరకు ఈ యొక్క అంబులెన్స్ కావాలంటే దాదాపు 30,000-40,000 రూపాయలు కూడా ఈరోజు తీసుకునే పరిస్థితి వస్తాం. ఎందుకంటే ఈ ఎస్పీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి, ఎందుకంటే ఫ్యామిలీస్, పోలీస్ ఫ్యామిలీస్ చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ మంచి చేయాలి. మరి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు మన కర్నూలు జిల్లా ఎస్పీ గారు ఇక్కడ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి మనకు ఒక అంబులెన్స్ కావాలని చెప్పి మళ్ళా కోరడం జరిగింది. మరి ఎస్పీ గారు, మన కలెక్టర్ గారు కూడా నిమ్మడి వెంటనే స్పందించి కలెక్టర్ గారి సహకారంతో, అదేవిధంగా డీడీ మైన్స్ గారి వారి సహకారంతో కూడా మనం ఇక్కడ దాదాపు 25 లక్షల రూపాయలతో ఈ యొక్క అంబులెన్స్ని కూడా మన డిస్ట్రిక్ట్ పోలీసు వాళ్ళకు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈరోజు నుంచి జిల్లాలో ఉండే పోలీసులందరికీ కూడా ఏదైనా మెరుగైన వైద్యం ఇక్కడ హైదరాబాద్కి పోవాలని, లేకుంటే ఇక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లు కానీ ఎక్కడైనా కూడా పోలీస్ ఫ్యామిలీస్ ఏదైనా ఇబ్బంది పడుతున్నప్పుడు ఎమర్జెన్సీ వాళ్ళు ఇక్కడ నుంచి అంబులెన్స్ కావాలంటే ఇక్కడ ఆక్సిజన్తో సహా మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కర్నూలు జిల్లా పోలీస్ యంత్రాంగం ఈ కరోనా సమయంలో ఒక ఫ్రంట్ లైన్ వర్కర్గా ముందుండి పనిచేశారు. పనిచేయడంలో హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్లో ఎక్కువ సంఖ్యలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే చాలామంది పాజిటివ్ కావడం కానీ చనిపోవడం కానీ జరిగింది. సో ఇలాంటి సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరిని కూడా, పోలీస్ అందరికి కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మన ఎస్పీ గారు చాలా చర్యలు తీసుకున్నారు. దాంట్లో ఒక భాగంగా ఒక అంబులెన్స్ కూడా కావాలని చెప్పేసి కోరడం జరిగింది. దాని మేరకు మన డిఎంఎఫ్ ఫండ్లో మన బనగనపల్లి ఎమ్మెల్యే గారు శ్రీ కాటసాని రామిరెడ్డి గారు సహకారంతో ఈ యొక్క అంబులెన్స్ని కొనుగోలు చేసుకోవడం జరిగింది. ఈ అంబులెన్స్ ఈ రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసులు, వాళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా అందుబాటులో ఉంటుంది. సో దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరిని కోరుతున్నాను. దీనికోసం కృషి చేసిన మన బనగనపల్లి ఎమ్మెల్యే శ్రీ కాటసాని రామిరెడ్డి గారికి, ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప గారికి ఇద్దరు కూడా నా ధన్యవాదాలు.